నమస్కారం చక్కెర తేనెల ఊట మధురామృతాల తోట మన తెలుగు భాష షడ్రుచుల సమ్మేళనంతో సమిష్టి భావాల సమాగమైనది మన తెలుగు సంస్కృతి ఆరు రుచుల ఆంతర్యాన్ని జీవితానికి అన్వయించుకుని తోటివారితో కలిసి నడవమని ఉద్బోధించేదే ఉగాది ఇదే మన సంప్రదాయం ఇదే మన వారసత్వం ఈ నేపథ్యంలో ఉగాది పరమార్థంపై భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని రూపొందించింది మరి ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం అండి డాక్టర్ పెద్ది రామాదేవి గారు ఆయుర్వేదక నిపుణులు నమస్కారం ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక నవలా చక్రవర్తి నమస్కారం సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ జ్యోతిష్యులు నమస్కారం మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు జాతీయ సాహిత్య పరిషత్ నమస్కారం అండి నమస్కారం శివప్రసాద్ గారు ముందుగా చెప్పండి అసలు ఉగాది అంటే ఏమిటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది ఉగాది అనే మాటలో ఇది ఒక సమాసం అమ్మా ఉగా ప్లస్ ఆది ఉగాది ఐదమ్మా ఉగము అంటే నక్షత్రమున అర్థం ఆది అంటే మొదలు నక్షత్రమునకు మొదలు ఏ నక్షత్రమునకు మొదలు అంటే నక్షత్ర సమూహమునకు మొదలు అన్నటువంటి అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు మనం ఉన్నటువంటి సౌర కుటుంబం లోపల ఈ సూర్యుడు సంచరించేంటి ఒక ఈ బ్రాడ్గేజ్ లైన్ లాంటిది ఒకటి ఉంది దానికి సమీపంలో ఉన్నటువంటి వాటిని ఇరవై ఏడు నక్షత్రాలను తీసుకొని వాటిని మళ్ళీ చిన్న చిన్న గ్రూపులుగా వాళ్ళు విభజించుకున్నారు ఈ విధంగా చూసినప్పుడు ఒక పన్నెండు రాసులుగా అయినాయి వీటికి చిన్న చిన్న రాశి చక్రాలుగా మనం భావించినట్లయితే జోడియాక్ అంటారు ఇంగ్లీష్లో వీళ్ళకి మొత్తం కలిపితే ఒక రాశి చక్రం అవుతుంది ఈ విధంగా ఈ నక్షత్రముల యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఎందుకంటే భారతీయుల జీవనానికి నక్షత్రానికి సన్నిహితమైన సంబంధం ఉంది కాబట్టి వీళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి లేవక ముందు నుంచి పడుకునేటప్పుడు పడుకున్న తర్వాత కూడా మొత్తం వీళ్ళ జీవితము నక్షత్రము వేరు వేరు కాదు రెండు ఒకటే ఈ విధంగా ప్రాచీన జీవితం ఆధునిక జీవితం కూడా అదే విధంగా ఉన్నదనుకోండి ఇలాగా ఈ నక్షత్రములతో కూడుకున్నటువంటిది ఉగాది అయితే మనకు ఉగాది అనే మాట ఎందుకు వచ్చింది అంటే మనకు తెలుగు వాళ్ళం మనం ఇలాగే కన్నడిగులు మన పక్కనే ఉన్నారు కన్నడిగుల పక్కనే అవతల మహారాష్ట్రలో ఉన్నారు ఈ మూడింటికి కలిపి ఒకసారే ఉగాది వస్తుందమ్మా మిగతా వాళ్ళందరికీ ఉగాది మనకు రాదు ఎందుకంటే మనది చాంద్రమానం కాబట్టి చాంద్రమానం ఈ పంచాంగాన్ని బట్టి ఉగాది మనకు వస్తుంది సౌరమాన పంచాంగాన్ని బట్టి వాళ్ళకు ఉగాది ఇంకొకసారి వస్తుంది ఇప్పుడు తమిళలో ఉగాది వేరుగా ఉంటుంది ఔత్తరాహులు అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళది బాహాస్పత్యమానం ఉంటుంది అంటే బృహస్పతి బృహస్పతి యొక్క సర్కిల్ పెద్దది కదమ్మా అంటే పన్నెండేళ్ళ తిరుగుతుంది కదా ఈ కారణం చేత వాళ్ళ ఉగాది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఏ ఉగాది ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మన ఉగాదిలో ఒక సహజత్వం కనపడుతూ ఉన్నది అంటే సరిగ్గా ఎప్పుడైతే మనకు ఇవాళ చైత్రమాసంలో ఉగాది వస్తున్నదో అప్పుడే చైత్రమాసం లోపల మనకి ఈ ఋతు పరిభ్రమణం లోపల ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది అందువల్ల ఋతువుల యొక్క మార్పును అనుసరించి వసంత మాసంలో ఇవాళ ఉగాది రావడం ఏదైతే ఉన్నదో ఇదే కొంత సహజంగా నిసర్గ సుందరంగా చాలా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉన్నది అని మనం భావించడానికి అవకాశం ఉందమ్మా సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి ఉగాది సంప్రదాయం ఎలా వచ్చింది సుమారు ఎప్పటి నుంచి మనం దీన్ని అమలు జరుపుతూ ఉన్నామండి మనం వేదంలో ఉన్న వచనాలను కనుక గమనించినట్లయితే ఆగ్రహాయణం అనే పేరుతో మార్గశీర్షమాసాన్ని వ్యక్తీకరించారు అక్కడ హాయనం అంటే సంవత్సరం అని అర్థం దానికి ఉండేది అనే భావన అంటే మాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేది గత కాలంలో అనే భావన మనకు అక్కడ గోచరిస్తుంది అయితే కొందరు ప్రాచీనులు పండితులు చెప్పేటువంటి వచనాలను అనుసరించి శ్రీరామచంద్రుడు జన్మించినప్పటి నుంచి ఆ రాముడు జన్మించిన చైత్రమాసాన్ని ఆరంభ మాసంగా భావన చేసి అక్కడి నుంచి ఈ ఉగాదిని అక్కడ నడుపుకుంటూ ఉన్నారు అనే భావన కూడా ఒకటి పండిత ప్రచారంలో ఉంది ఏది ఏమైనా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను మనం గమనించినట్లయితే ఒక చిళ్ళతో ప్రారంభమై ఆకురాలు కాలంతో పూర్తయ్యేటువంటి సంవత్సర వ్యవస్థ సంవత్సరం అంటేనే అసలు అర్థం సంవసంతి అస్మిన్ ఋతువులు దీనిలో ఉంటాయి కాబట్టి దీన్ని సంవత్సరం అన్నారు అందుకనే మనకు విచిత్రంగా సంస్కృతంలో హేమంతమని శిశిరమని అలాగే వసంతమని ఇవన్నీ కూడా ఋతువులకు సంబంధించిన నామాలే కానీ అవి సంవత్సర వాచికాలు అంటే శరదాం శరదాంశతం అంటే నువ్వు వంద శరత్కాలాలు జీవించు అంటే అర్థం వంద సంవత్సరాలు జీవించు అనే కాబట్టి ఈ సంవత్సర వ్యవస్థ మనకు జ్ఞానము పుట్టినప్పటి నుంచి ఉంది అని చెప్పుకోవాలి అందుకనే మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం ప్రపంచ వాంగ్మయంలో ఋగ్వేదం అతి ప్రాచీనమైన వాంగ్మయం ఆ ఋగ్వేద కాలానికే పరిణతమైన విషయాలు జ్యోతిష విషయాలు ఎన్నో ఉన్నాయి ఆ దృక్కోణంలో పశువులు పక్షులు కూడా దిగ్దేశ కాలములను వినియోగించుకుంటూ ఉన్నాయి వలస పక్షులు వెళ్ళిన దిక్కుగా వెళ్ళిన తేదీకి వెళుతున్నాయి వస్తున్నాయి వీటన్నిటిని మనం గమనించినట్లయితే ప్రకృతితో సహజీవనం చేసేటువంటి వ్యవస్థ భారతదేశంలో విశేషించి మనవారిలో తెలుగువారిలో ఒక సంబంధాన్ని సంవత్సర సంబంధాన్ని కలిగి ఉన్నదే రమణీయంగా హృదయంగా ఉంది సూర్యనారాయణమూర్తి గారు ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రుచులు ఉంటాయండి జీవితంలో ఏ విధమైనటువంటి భావాలు ఉంటాయో ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు వసంతము వర్షము శరత్తు ఈ మూడు సంవత్సరము అనే పదానికి పర్యాయ పదాలుగా ఉంటాయో సంవత్సరంలో ఆరు ఋతువులు ఎలా ఉంటాయో మనకి శత్రువులు ఆరు ఎలా ఉన్నారు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అలాగే ఆరు రుచులు ఉగాది పచ్చడిలో ఉంటాయి కాలానికి శరీరానికి జీవనయానానికి ఒక అద్భుతమైనటువంటి అంతర్లీనమైనటువంటి ఒక సూత్రం సూత్రము ఉన్నటువంటి పర్వదినం ఉగాది ఆరు ఋతువులు ఆరు రుచులలో నిబిడీకృతమై మన శరీరానికి అవసరం అవుతాయి అందుకని ఉగాది పచ్చడిలో ఉండేటువంటి అప్పుడప్పుడే ఈ ప్రకృతిలో వచ్చినటువంటి కొత్త ఫలాలు కొత్త రసాలు వాటిని సమీకరించుకొని మన శారీరకమైనటువంటి ఆరోగ్య సమతౌల్యాన్ని పాటించడానికి అవసరమైనటువంటి వస్తువులను అందులోని మిళితం చేసి ఉగాది పచ్చడిని స్వీకరించడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇంకా మరొకటి ఏంటంటే ధర్మసింధువులో ఒక పది విధులు చెప్పారు ఉగాది నాడు మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి విధులు అందులో మొట్టమొదటి విధి ఏం చెప్పారు అంటే అభ్యంగన స్నానం చెప్పారు ఉదయాన్నే లేవటం అభ్యంగన స్నానం చేయటం ముఖ్యంగా ముందు రోజు చేయాల్సింది ఏంటంటే ప్రతిగృహ ధ్వజారోహణం చేయాలి ఇక మూడవది ఏంటంటే నవ వస్త్రాభరణ భూషణాలు ధారణ చేయాలి ఇక నాలుగవది ఏంటంటే మనం దవనము అనేటువంటి ఒక వస్తువు ఉంది కదా ఒక మొక్క మొక్క దానితోటి గణేష పూజ చేయాలి తర్వాత చెప్పినటువంటిది నింబ కుసుమ భక్షణం అన్నారు వేప పువ్వుని సేవించాలి కేవలం వేప పువ్వునే సేవించడం అనేది కొంత ఇబ్బందికరం అవుతుందని ఇప్పుడు నేను చెప్పినట్టుగా అప్పుడే కొత్తగా వచ్చిన చింతపండు చెరుకు రసం మిగిలిన మిగిలిన రుచిలన్నీ దాన్ని కలిపి ఉగాది పచ్చడిగా సేవిస్తాం ఇక తరువాత ఉన్నది ముఖ్యమైనటువంటిది పంచాంగ శ్రవణం మనకి పంచాంగ శ్రవణం నాడు చెప్తారు ప్రపాదాన ప్రారంభం అని ఒకటి ఉంటుంది ఇదేమిటి అంటే చలివేంద్రముల ఏర్పాటు చలువ పందిళ్ళు వేసి చిన్న చిన్న మామిడి పిందెలు వడపిందెలు అంటారు అవి ఉప్పులో ఊరవేసి వేసి అక్కడ పెట్టి మట్టి కడవలలో నీళ్లు పెట్టి అక్కడ లోటాలు పెట్టి మార్గగాములు బాటసారులకు చలువ ఇచ్చేటువంటి చలువ పందిళ్ళు దేనిని ప్రపాదాన కార్యక్రమం అంటాం ఇది తప్పనిసరిగా ఆ వసంతం నుండి ఆ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాలి చివరి గురు దర్శనం తప్పనిసరిగా చేయాలి రాజ దర్శనం చేయాలి రమదేవి గారు ఉగాది పండుగ ఏమైనా ఆరోగ్య సంబంధమైన విషయాన్ని తెలియజేస్తుందంటారా పండగలన్నీ కూడా ఆరోగ్యానికి సూచనే ఎందుకంటే మనసుకి బుద్ధికి ఇంద్రియాలకి కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని రకరకాలైన సుఖాలని ఇస్తూ ఉంటాయి అయితే ఈ ఒక్క పండక్కి ముఖ్యంగా ఏంటంటే ఉగాది పండక్కి ఇది అలంకారప్రాయమైన పండగ కాదు ఇది ఆరోగ్యప్రదమైన పండగ ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి ఈ శిశిర వసంత గ్రీష్మ ఋతులు ఈ ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ సో ఈ రెండు ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్సిషన్ పీరియడ్ అర్లీగా వచ్చేవన్నీ కూడా మనకి ఇప్పుడు అబ్జార్బ్ చేసుకోవాలి బాడీ సో దీన్ని ఆదాన కాలం అని ఆయుర్వేదంలో చెప్పారు చాలా సైంటిఫిక్గా ఉంది వాళ్ళ మనం విశ్లేషణ చేస్తే కనుక వాళ్ళు మనకి చరక సుశ్రుత వాగ్భట్టాది ఋషులు ఏవైతే మనకి ఏదైతే మనకి శాస్త్రాలు ఇచ్చారో ఆ శాస్త్రంలో ప్రతి ఒక్కదాన్ని మనం విశ్లేషణ చేస్తే బెస్ట్ ఆఫ్ బెస్ట్ సైన్సెస్ మనకు దొరుకుతాయి వాళ్ళ మనం ఎక్కడికో వెళ్ళి మనం రీసెర్చ్ చేయక్కర్లేదు అయితే ఇక్కడ ఈ పండగ విశేషం ఏంటంటే షడ్ర సోపేతమైన ఆహారం తినాలని ఆయుర్వేదం చెప్తుంది ఎందువలనంటే సత్వరజ స్తోమ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి అలాగే వాతపిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో అంటే మనం ఆధునికంగా దాన్ని తర్జుమా చేస్తే కనుక అనబాలిజం అండ్ కెటబాలిజం రెండు కలిపి మెటబాలిజం అంటారు అయితే ఈ ఒక వర్డింగ్ మారింది అంతే అంతేకాని వాళ్ళు విశ్లేషణ చేసిన పిత్త కపాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఆరు రుచులు అనేసరికి ఇక్కడ మనకి ఏవైతే ఫుడ్ ఈరోజు మనకి ఏదైతే ఇవాళ దొరుకుతుందో ఈ యొక్క మనం ఈ వసంత ఋతువులో ముందుగా వచ్చే ఏవైతే ఫలాలు ఏవైతే ఉంటాయో అవి మనం తినడం ద్వారా అంటే అందులో మ్యాక్సిమం సారం ఉంటుంది ఫలసారం ఉంటుంది అందులో పువ్వు అవనండి కాయ అవనండి ఏదైనా కానివ్వండి అందులో మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో గ్రాప్ ఆ ఫ్రూట్స్ని ఆ వెజిటేబుల్స్ని ఆ సీడ్స్ని ఆ రూట్స్ని మేము తీసుకుంటాం తీసుకుని ప్రిజర్వ్ చేసుకుంటాం సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అవి మేము వైద్యుల కింద పేషెంట్లకు ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఇవాళ ఈ యొక్క ఉగాది పండగ రోజు ఈ ఆరు రుచులు తినడం ద్వారా ఏమవుతుందంటే మధురంలో లవణ కటుతిక్త రసాలు తీసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ అవుతాయి తత్వరజస్తమగుండాలి ఇవాళ్ళ ఏమవుతుంది మన మన వేరే మన ఆంధ్రదేశంలో వీళ్ళు పెట్టారు చాలా అద్భుతంగా ఉంది దీన్ని మనం వేరే చోటు కూడా ప్రాపగండ చేస్తున్నాము ఈ తత్వాన్ని మనం ఇవ్వచ్చు అయితే ఈ యొక్క మధురంలో లవణ కటుతిక్త రసాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ యొక్క మనం కొన్ని చెప్పారు వారు ఏంటి ఆల్రెడీ మనకి వేదాలు విధుల్లో విధుల్లో ఆల్రెడీ వేప పువ్వుని తినాలని చెప్పారు అంటే తిక్తరసం అది అయితే అది మధుర రసం అనేసరికి మనకి అప్పుడు ఫ్రెష్గా మనకి కొత్త బెల్లం వస్తుంది రసం వచ్చేసి కొత్తగా మనకి మామిడికాయలు వస్తాయి రసం వచ్చేసి సైంధవ లవణం అన్నారు లవణం అనగా ఇంకా ఏ లవణం వాడకూడదు సైంధవ లవణం అయితే మన పూర్వీకులు ఏంటంటే లవణం వేసేవాళ్ళు కాదు ఇవాళ మధురంలో లవణం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం కొత్త కొత్తగా మనం కొత్త కొత్త విషయాలు చెప్తున్నాం యాడ్ అవుతూ ఉంటుంది అందులో తప్పులే తప్పు లేదు అయితే మధురంలో లవణ కటు రసం వచ్చేసరికి మనం మిరియాల పొడి వేసుకోవచ్చు ఎందుకంటే వచ్చేది గ్రీష్మ ఋతువు కాబట్టి వడగడుపు కొడుతుంది కాబట్టి సంధికాలి కాబట్టి దాహం ఆర్తి ఆపుతుంది అది దానికి జీలకర్ర కానీ కటురసం వస్తుంది అలాగే మిరియాలు కూడా వేస్తుంది తిక్తరసం వచ్చేసరికి చేదుగల ద్రవ్యం కావాలి మన బాడీకి అతి ముఖ్యమైనది చేదుకల రసమే ఇవాళ ఈ పరిస్థితిలో తిక్తరసమే కావాలి వేప వేపపువ్వు అలాగే కషాయ రసం వచ్చేసరికి మనకి చింతపండు ఆయుర్వేదంలో చింతపండు ఎక్కువ వాడద్దు అంటాం ఎందువల్లనంటే ఇది నీరు పట్టించేస్తుంది ఒంటికి అందువల్ల దీన్ని గా తీసుకోవాలి అలాగని వాడ తక్కువ మోతాదులో వాడితే చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది శరీరం ఎందుకంటే ఇందులో ఒక్కొక్క రసానికి ఒక్కొక్క రకమైన గుణాలు చెప్పారు మధుర రసం ఏం చేస్తుందంటే మన శరీరానికి తృప్తిని ఇస్తుంది వాతాహరం అమ్లరసం వచ్చేసి అది వాతహరమే అంటే అది కూడా తృప్తిని కలిగిస్తుంది ఆకలిని పుట్టిస్తుంది అగ్నిని పెంచుతుంది అన్ని రసాలని పెంచుతుంది శరీరంలో లవణ రసం వచ్చేసరికి ఏమంటే అది తృప్తిని కలిగిస్తుంది దాన్ని చాలా మితంగా తీసుకోవాలి కటురసం వచ్చేసరికి ఏంటంటే అది శరీరంలో ఏవైతే ఎక్స్ట్రా ఫ్యాట్స్ లాంటివి ఉన్నాయో శరీరంలో ఏవైతే కఫ సంబంధమైన ఉన్నాయో అవి తగ్గిస్తుంది సుబ్రమణ్యం గారు మీరు చెప్పండి ఈ రోజున ఉగాది రోజున ఎటువంటి పూజలు క్రతుబులు చేయాలంటారు గ్రహములను పూజించమన్నారు విఘ్నేశం భారతీం ఖేటాన్ అని అంటే విఘ్నాధిపత్యని ఎందుకు పూజించాలి అంటే విఘ్నాలు తొలగడం కోసం పూజించాలి ఆయన మూలాధార శక్తికి సంకేతం మూలాధారమే మనకు సర్వ విషయములకు మూలాధారం అంటే వ్యక్తిలో బతకాలనే కాంటనివ్వడం దగ్గర నుంచి శరీరంలోని మాలిన్యాలను బయటికి వేయడం దగ్గర నుంచి అన్నిటికీ కూడా అది పరిపూర్ణమైన ఆరోగ్యానికి మూలాధారం అటువంటి మూలాధార స్థితులైనటువంటి ఆ గణపతిని ఆరాధించడం ద్వారా వ్యక్తిలో క్రియాశీలం పెరిగి అతనిలో ఉత్తేజం కలుగుతుంటుంది మెదడుకి ఈ నీరు అనేటువంటిది చాలా బాగా ఉపకరించేటువంటి విషయం ఇదే విషయాన్ని మనం ఋగ్వేదంలో గమనించినట్లయితే ఆపహ సర్వస్వ భేషజీ నీరే అన్ని రోగాలకి మన మూలం అంటే అన్ని రోగాలు తగ్గించుకోవడానికి కాసిన కాసిన నీళ్ళు తాగాలి అయితే అటు తర్వాత ఖేటాన తొమ్మిది గ్రహాలను పూజించాలి ఏమిటి తొమ్మిది గ్రహాలు అంటే మనకు లోకాన్ని మొత్తం పరిశీలన చేసినట్లయితే మూడే మూడు లక్షణాలు కనిపిస్తాయి ఒకటి అధికారం రెండు ఆలోచన మూడు సేవ అంటే కావలసిన పని చేయడం అయితే ఈ అధికారం అనేటువంటి దానిలో సమర్థప్రభు సూర్యుడు సమర్థత లేదు కానీ అధికారం ఉంది చంద్రుడు అధికారం లేదు కానీ సమర్థత ఉంది కుజుడు అంటే అధికారమే మూడు రకాలుగా ఉందన్నమాట నాలుగో రకం అధికారం లేదు అలాగే ఆలోచన కూడా మూడు రకాలు నా కోసం నేను ఆలోచించుకుంటే శుక్రుడు ఎదుటివారి కోసం నేను ఆలోచిస్తే గురుడు నీ కొంత నాకు కొంత అని ఆలోచిస్తే బుధుడు వ్యాపారం అనమాట ఆలోచన ఈ మూడు రకాలే నాలుగో రకం లేదు సేవక వర్గం సేవక వర్గం కూడా మూడు రకాలుగా కనిపిస్తుంది ఏంటంటే దురాశపడేవాడు రాహువు నిరాశపడేవాడు కేతువు చెప్పింది చేసేవాడు శని ఈ తొమ్మిది రకాల జనాలు లోకంలో ఉంటారు వారు మనకి సానుకూలంగా ఉండాలి అంటే ఈ తొమ్మిది గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఈ తొమ్మిది గ్రహాలు మనలో కూడా ఉంటాయి కాబట్టి ఈ తొమ్మిది రకాల భావాలు మనలో కూడా వేరు వేరు సమయాల్లో వస్తూ ఉంటాయి ఆ వచ్చేవి కూడా తగిన సమయాలలో తగినవి రావాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అందుకే చేయాలి శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి శివప్రసాద్ గారు మీరు చెప్పండి ఈ ఒక్కరోజు అంటే ఉగాది పండుగని ఒక్కరోజుగా కాకుండా వసంతోత్సవంగా కూడా చేసుకోవచ్చు అంటే ప్రాచీన కాలంలో వసంత నవరాత్రాలు అని మొత్తం తొమ్మిది రోజులు కూడా చేస్తూ ఉండేవారమ్మ సంవత్సరంలో మనకు మూడు సార్లు నవరాత్రి ఉత్సవాలు వస్తూ ఉంటాయి మొదటిసారి వచ్చేదాన్ని ఏమంటారంటే వసంత నవరాత్రాలు అంటారు తర్వాత వచ్చే వాటిని గణేష నవరాత్రాలు అంటారు ఆ తర్వాత వచ్చే వాటిని నవరాత్రాలు అంటూ ఉంటారు ఇలా మూడుసార్లు నవరాత్రాలు వస్తాయి ఇందులో మొదటిసారి వచ్చే వసంత నవరాత్రాలు ఎందుకంటే వసంత ఋతువులో వస్తూ ఉంటాయి కాబట్టి అంటే చైత్రమాసం చైత్రశుద్ధ పాడ్యం నుంచి ప్రారంభమై చైత్రశుద్ధ నవమితో ఈ తొమ్మిది రోజులు కూడా ముగుస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉందమ్మా శ్రీరామచంద్రుడు రావణవధ అనంతరము ఆయన పట్టాభిషేకం చేసుకున్నది ఎప్పుడు అంటే ధర్మసింధువు లోపల ఈ వసంత ఋతువులో చైత్రశుద్ధ నాడు అని అందులో రాసి ఉంది అదేవిధంగా ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా అయిపోయిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్నది ఎప్పుడు అంటే ఈ వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమినాడు అనే రాసి అమ్మా ఇలాగే చారిత్రకంగా గనక తీసుకున్నట్లయితే గౌతమీపుత్ర శాతకర్ణి అంటే మనకు శక సంవత్సరంలో అతను డెబ్బై ఎనిమిది ఏడీ వస్తుందమ్మా శక సంవత్సరం అంటే క్రీస్తుకానికి దీనికి కొంచెం డెబ్బై ఐదు సంవత్సరాలు తేడా వస్తుంది కదా డెబ్బై ఎనిమిది ఏడీలో ఆయన పట్టాభిషేకం చేసుకుంది ఎప్పుడు అంటే ఇప్పుడు మన శకయుగం చెప్పుకుంటున్నాం కదా కలియుగంలో ఇది శక సంవత్సరం అనమాట ఈ ఈ రోజునే ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు అని తెలుస్తున్నది మనకు ఒక విశ్వాసం ఉంది ఉగాది నాడు ఏం జరిగితే అది సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఆనాడు పట్టాభిషేకం జరిగితే అతడు సంవత్సరం అంతా కూడా విజయంగా రాజ్యపాలన చేస్తాడు ఆనాడు కనుక అతను ఏదన్నా శుభం జరిగితే సంవత్సరం అంతా కూడా అతనికి శుభాలే జరుగుతాయి అన్నటువంటిది మన యొక్క విశ్వాసం కాబట్టి ఉగాది నాడు ఎప్పుడు మనం మంచినే కాంక్షిస్తూ ఉంటాం ఎప్పుడు మంచినే కోరుకుంటూ ఉంటాం ఈ వసంతోత్సవాలు చాలా ప్రాచీన కాలం నుంచి ఉండేవి వీటిని నవరోజ్ అనేవాళ్ళు వీళ్ళు ఉర్దూ సంప్రదాయంలో నవరోజ్ అనేవాళ్ళు అలాగే హోలీ పండుగ దగ్గర నుంచి వాడిన వసంతోత్సవాలు ప్రారంభం అవుతుంటాయి ఈ వసంతోత్సవాలు రాజులు తప్పనిసరిగా చేస్తూ ఉండేవారమ్మా శ్రీకృష్ణదేవరాయల టైంలోనే కాదు తత్పూర్వం కూడా హోలాక అనే పేరుంది అమ్మా అసలు అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా చూస్తుంటే ఉగాది కంటే వసంతోత్సవానికి ఎక్కువ ప్రాధాన్యత ఉగాది ఉగాది ఏమో ప్రారంభం ఇందులో కొంత రిలీజన్ ఉంది కొంత స్పిరిచువాలిటీ ఉంది కొంత ఆరోగ్యం ఉంది కొంత ఆత్మతత్వం ఉంది సూర్యనారాయణమూర్తి మూర్తి ఉగాది అంతరార్థం చెప్పండి ఉగాది అంతరార్థం గురించి మన భారతీయ సాహిత్యంలో వేదం వైదిక వాంగ్మయం కొన్ని విషయాలు చెప్పింది ప్రకృతి గురించి ప్రకృతిని ఎలా ఆరాధించాలి ఎలా ఆస్వాదించాలి ప్రకృతిని ఆస్వాదించడం అనేదే ప్రధాన ధ్యేయం కాదు ఆరాధిస్తే తప్ప నీకు ఆస్వాదించే హక్కు లేదు ఇది వేదం చెప్తుంది అదే నదీ సూక్తం కానీ ఇంకోటి కానీ సూక్తాలని అందుకే ప్రకృతిని ఆరాధించమన్నాయి ఇక రెండవది పురాణ వాంగ్మయం చెప్పింది పురాణ వాంగ్మయం ఏం చేస్తుందంటే చాలా ప్రాక్టికల్గా దేని ఫలాలు ఏమిటి ఖగోళం ఏమిటి భూగోళం ఏమిటి ఏంటి వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక చెప్పి ఈ సంవత్సరాల దగ్గరకు వచ్చేసరికి జ్యోతిష్ శాస్త్రం దగ్గరకు వచ్చేసరికి షష్ఠ్యబ్ది ఫలాహ అని అగ్ని పురాణంలో నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అరవై సంవత్సరాలకి అంటే ప్రభవ విభవ ఇత్యాది సంవత్సరాలన్నిటికీ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫలం చెప్పారు ఇప్పుడు విజయనామ సంవత్సరం వచ్చింది ఇది ఎలాంటిది అంటే విజయ శత్రు రోగాది చ విజయనామ సంవత్సరం శత్రువులను నాశనం చేస్తుంది మనకి ఇంకా శత్రువులైనటువంటి వాళ్ళు రోగాలు ఆ రోగాలను కూడా నాశనం చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఫలాలు పురాణ వాంగ్మయం ఇచ్చింది మనకి పెద్ద గారు మీరు చెప్పండి ఇందాక మనం మాట్లాడుకుంటున్న ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి ఏ అంటే దాంట్లో ఉన్న ఆరు రుచులు ఒక్కొక్క రుచి ఒక్కొక్క ఆరోగ్య సంకేతంగా చెప్తున్నారు కదా వాటిని గురించి చెప్పండి ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో షడ్రసోపేతమైన ఉండాలి అని శాస్త్రం చెప్తుంది షడ్రసలా అంటే మధురంలో లవణ కడుతిక్త కషాయరసాలు అయితే ఈ షడ్రసోపేతమైన ఆహారం ఎందుకు తీసుకోవాలంటే మన శరీరం బ్యాలెన్స్డ్గా ఉండడానికి వాతపిత్త కఫాలు అనేవి మూడు దోషాలు ఉన్నాయి సో ఆ మూడు దోషాలు ఈ షడ్రసాలతోటి లింక్ అయి ఉంటాయి అంటే మధురంలో లవణ రసాలు ఏవైతే ఉన్నాయో అవి మూడు కూడా వాతాన్ని తగ్గించేవి కడుతిక్త కషాయ రసాలు ఏవైతే ఉన్నాయో కఫాన్ని తగ్గిస్తాయి అలాగే తిక్త కషాయ మధుర రసాలు ఏవైతే ఉన్నాయో అవి పిత్తాన్ని తగ్గిస్తాయి ఈ ఈ స్టార్టింగ్ సీజన్లో ఎప్పుడైతే మనం షడ్ర సోపేతమైన ఆహారం తీసుకుంటామో మన బాడీ బ్యాలెన్స్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం తినే యొక్క షెడ్ రసాలు ఏవైతే అంటే ఈ పచ్చడి ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ ఆఫ్ సీజన్లో తీసుకున్నప్పుడు మన కడుపులో రకరకాలైన ముందుగా వచ్చే ఏవైతే మనకి ఋతువు ఏదైతే ఉందో మనకి ఆ ఋతువులో వచ్చే రకరకాలైన మార్పులకి అడ్జస్ట్మెంట్ అనమాట అంటే డివార్మింగ్ కింద అనుకుంటాం మనం ఏంటంటే ప్రతి సిక్స్ మంత్స్కి కూడా ఆయుర్వేదం ఏం చేస్తుంది అంటే క్రిమి హర చికిత్స అనేది చెప్పారు ఆ క్రిమిహర చికిత్స అనేది ఇక్కడ జరుగుతుంది మనకి ఋతువు మారినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో రకరకాలైన రుగ్మతలు వస్తుంటాయి అందులో చర్మ రోగాలు రావచ్చు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు లేదా అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరగచ్చు టిష్యూ పెరగచ్చు ఫ్యాట్ పెరగచ్చు ఏదైనా అవ్వచ్చు వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక్కొక్క రసం ఒక్కొక్కలాగా పనిచేస్తుంటారు శివప్రసాద్ గారు మీరు చెప్పండి ఈ ఉగాది పండుగ యొక్క అంతరార్థాన్ని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు కానీ మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాపురుషులు వాళ్ళు బాగా ఆలోచించి చెప్పారు ఆ చెప్పిన దానికి ఏమన్నారంటే ఒక పండగ అని పేరు పెట్టారు ఒక పర్వదినం అని పేరు పెట్టారు ఇంకేం పెట్టారు అన్నింటినీ కూడా కొన్ని కొన్ని సందర్భాల లోపల ఒక మతము అన్నారు ఒక సంస్కృతి అన్నారు నాగరికత అన్నారు జీవన విధానం అన్నారు అంటే సైన్స్ దానికి సైన్స్ అని కొత్త పేరు పెట్టారు సైన్స్ వేరు రిలిజను కల్చర్ వేరు వేరు కాదమ్మా సైంటిస్ట్ ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు విజ్ఞాన మార్గంలో ఇతను ఇంకో మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు యాన్ ఇన్వెస్టిగేటివ్ రిలిజియన్ ఇస్ ఎ సైన్స్ ఇన్వెస్టిగేటివ్ రిలిజియన్ అనమాట ఇది సైన్స్ అంటే మరి అంటే ఏమిటి ఏ సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ఎ రిలిజియన్ అంటే శాస్త్రాన్ని నిబద్ధతగా చేసేసారు వాళ్ళు ఇదంతా కూడా సై సైన్సే కదమ్మా నక్షత్ర శాస్త్రం ఖగోళ శాస్త్రం దీన్ని బట్టి మనకు వస్తుంది ఉగాది నాడు ఏం జరుగుతున్నది ప్రకృతి పొలకిస్తున్నది కోయిలలు కూస్తూ ఉన్నవి ఒక ప్రాకృతిక అవి అంటాడమ్మా అంటే రెండు వేల ఏళ్ళ నాటి ప్రాకృత భాషలో ఉన్న కవిత్వం మీకు తెలుగులో చెప్తున్నాను నేను అది గాథా సప్తశతిలో ఉంది చిలుకల కుంపు జారింది భూమికి ఇట్లా హాఫ్ అర్ధచంద్రాకారంలో జారిందిట ఉగాది నాడు ఎలా ఉందిట అది గగనేంద్రియ గలసీమ నుంచి జారిన కెంపులు పొదిగిన మణిహారంలా పచాహారంలా అన్నాడు అంటే ఇలా గగ గగనేంద్ర గలసీమ నుంచి ఇలా చిలుకలన్నీ కూడా ఒక హాఫ్ ఒక వ్యూహాత్మకంగా దిగినట్టుగా ముక్కులేమో పచ్చగా ఎర్రగా ఉంటాయి కదా అది ఒక పచ్చలహారం ఈ ఈ ఎర్రటి ముక్కులతో ఇవన్నీ పెండెంట్స్ అనమాట గగనేంద్ర గలసీమ నుంచి జారిన కెంపులు వదిగిన పచ్చలహారంలా అంటే గగనేంద్ర గలసీమ నుంచి ఆ హారం ఒకటి ఇలా జారి భూమి మీదకి వచ్చిందా అన్నట్టు ఉగాది నాడు ఆ చిలకలన్నీ కూడా భూమి మీదకి వస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పింది నా సొంత కవిత్వం కాదు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ప్రాకృత కవి గాథా సప్తృతి అనే పేరు గల హాలున యొక్క సంకలనంలోంచి కవిత్వం మీకు చెప్పాను ఎంత గొప్పగా ఉందో చూడండి కాబట్టి ఈ రకంగా నందనమై హిమశీతల చందనమై రసకళాభివందనమై సహృదయ స్పందనమై మన అందరి డెందములను అలరించే సుందర సుందర మణిమందిరమైనటువంటి ఈ పర్వదినం అన్నటువంటిది చైత్ర రథం లోపల ఈ వసంతుడు జయంతుడు కలిసి వస్తుంటారు అంటే యుక్తమైన పూర్ణిమ వచ్చేది కాబట్టి దీనికి చైత్రమాసం అనే పేరు వచ్చేది కాబట్టి ఈ చైత్రమాసం యొక్క మహత్యాన్ని వర్ణించని తెలుగు కవి లేడు చాలా మధురమైనటువంటి మాసం ఇది అప్పటి అప్పటివరకు నిద్రావణంగా ఉన్నటువంటి ప్రకృతి మొత్తం ఒక్కసారి పొలగించేసరికి కోయిలలు ఎక్కడ దాక్కున్నాయో మనకి తెలియదు కుహు కుహు నాదాలతో మనకి వినపడుతూ ఉంటాయి చిలుకలు చక్కగా వినపడుతూ ఉంటాయి మామిడి పళ్ళని గుత్తులు గుత్తులుగా వచ్చేసేస్తాయి అంటే మానవుడు అంటే మనం ఎదురుగా ప్రకృతి మానవుడు దైవీకరణం చెందాలి అంటే మధ్యలో ప్రకృతి ఒకటి ఉందమ్మా అంటే నేను ముందు ప్రకృతిని ప్రేమించడం నేర్చుకుంటే అప్పుడు దేవుని ప్రేమించడం నేర్చుకుంటాను ఈ సమస్త పర్వదినాల్లో ఉన్నటువంటి పరమార్థం ఒకటి మానవుని దైవీకరణ చేయటం డివైన్ డివైన్గా మార్చుకోవాలంటే మానవుని యొక్క దైవీకరణానికి ప్రకృతిని ఆరాధించడం అన్నటువంటిది ఉగాది మనకి సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి పంచాంగ శ్రవణం యొక్క ప్రాధాన్యత ఏంటి ఉగాది రోజున దాంట్లో సంవత్సరంలో వచ్చేటువంటి ఏ విశిష్ట విషయాలు ఉన్నాయి వాటిని గురించి వినడం ద్వారా ఆయా సమయాలలో చేసిన సత్ఫలితాలను పొందుతారు అని చెప్పారు అంటే దీని అర్థం ఏమిటి ఎప్పుడు కూడా కలికాలంలో ఒక విశిష్టమైన లక్షణం ఉంది మనసుతో చేసినటువంటి పుణ్యం చేసినట్టు అవుతుంది అంటే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది మనసుతో చేసిన పాపం పాప ఫలితాన్ని ఇవ్వదు ఇది కలియుగంలో ఉన్న గొప్ప వరం అనమాట ఆ కారణంగా సంక్రాంతి రోజు చెప్పి ఆ సంక్రాంతి నాడు ఇవన్నీ దానాలు చేయాలి ఏదో శ్రీరామనవమి ఇవన్నీ దానాలు చేయాలి అలాగే ఉగాది ఇవన్నీ దానాలు చేయాలి ఆ సంవత్సరంలో ఉండే విశిష్ట దివసాలు గురించి చెబుతూ ఆయా దివసాల్లో చేయాల్సినటువంటి కృత్యాలను కూడా వివరించడం వలన అతడు ఆయా సమయాల్లో గుర్తున్నా గుర్తు లేకపోయినా చేసినా చేయకున్నా ఇప్పుడు విన్న వెంటనే చేయాలనుకోవడం ద్వారానే ఆ పుణ్యాలన్నీ చేసేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం చాలా గొప్ప విషయం ఏంటంటే ఎదుట వ్యక్తి చేసినటువంటి మంచి పనిని మెచ్చుకోవటం గొప్ప పుణ్యం అండి దాన్ని అనుమోదము అంటారు ఆ విధంగా మనం అందరం కలిసి ఆ రోజున మన పూర్వీకులైనటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వారంతా కూడా ఈ పనులు చేశారు ఈ సృష్టి చేశారు అదేవిధంగా దానిలో ఉండేటువంటి మంచి దివసాల్లో ఈ కర్మలన్నీ ఆచరించారు వాటిని మనం మళ్ళీ ఆచరించాలి మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా వినడం ద్వారా మనకేమిటవుతుంది అంటే ఆయా పుణ్యాలు చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తోంది ప్రధానంగా మంచి చెయ్యాలనే భావన పుడుతోంది ఆ తగ్గిపోతాయి పుట్టేటప్పటికే సూర్యనారాయణమూర్తి గారు మీరు చెప్పండి ఉగాది అనగానే సాహిత్యానికి ఉగాదికి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ప్రకృతికి ఉగాదికి ఎంతైతే సాన్నిహిత్యం ఉందో సాహిత్యానికి ఉన్న ఉగాదికి కూడా అంతే ఉంది మరి సాహిత్యపరమైన సంఘటనల గురించి చెప్పండి ఉగాది అనగానే కవి సమ్మేళనములు అష్టావధానాలు ఇతరత్ర అయినటువంటి సాహితీ ప్రక్రియలు వినోదంగా జరగటం దేవాలయ ప్రాంగణంలో కానీ పండిత సభలలో కానీ జరుపుతూ ఉంటాం అయితే ఈ వసంతర్తు వర్ణన అనేటువంటిది కవిత్వం ఎలాంటి కళ అంటే దానిని లోనికి తీసుకొని ఆస్వాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ అందుకని కవుల వర్ణన నైపుణ్యంతో ఆ కళకు అందరినీ ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నం మొట్టమొదటిగా వసంతర్తు వర్ణన తెలుగులో ఆది కవిగా ప్రఖ్యాతి పొందినటువంటి నన్నయ ఆదిపర్వంలో చేసినటువంటి వసంతర్తు వర్ణన అద్భుతమైన పునాది వేసింది కమ్మని లతాంతములకు కుమ్మనసి వచ్చు మధుపమ్ముల అనేటువంటి పద్యం ప్రత్యేకమైన వృత్తం ఎంచుకున్నారు నన్నయ్య లయగ్రాహి అనేటువంటి వృత్తం అది వసంతర్తు వర్ణన వసంతం అంటే సంవత్సరము అని చెప్పాము అది వసంతం చైత్రమాసం అందులో ముప్పై అక్షరాలు ఉంటాయి ఆ పాదానికి విశేషం అది అది ప్రత్యేకమైన వృత్తం నన్నయ్య గారు మూడు మూడు చోట్లే వ్రాసారు దాన్ని అందులో రెండు వసంతరుతువర్ణలే ఉన్నాయి విచిత్రం ఏంటంటే కమ్మని లతాంతముల కుమ్మనసివచ్చు మధుపమ్ముల ఆ మకారం కింద మకారం వేసి అమ్మ అనేటువంటి ఆ శబ్దాన్ని పదహారు పర్యాయాల పద్యంలో తెచ్చి అనేటటువంటి తుమ్మెదల స్వరాన్ని మనకి శబ్ద చమత్కారాన్ని అక్షర రమ్యతను నన్నయ్య గారు ఇచ్చారు అది కవిత్వ సృష్టికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఆ తరువాత ఆ ప్రక్రియను అనుసరిస్తూ వచ్చినటువంటి కవులలో కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి ఆయన వసంత ఋతువులో చెట్టు మీద ఉన్నటువంటి కాకి కోకిలా మాట్లాడుకుంటే ఆ రెండిటి యొక్క స్వరాలలో వ్యాకరణాన్ని చూశాడు ప్రాతఃకాలము వాయసంబు పనినాపత్యోక్త శాస్త్రంబులో తాతంగ్స్థానులు చెప్పుడెవ్వియను చందంబొప్ప కౌకౌయనన్ కాకెప్పుడు కౌ అని అరిచిందట అంటే సంస్కృతంలో క అనే అక్షరం మీద వచ్చేవన్నీ ప్రశ్నలు ఆంగ్లంలో ఎలా అయితే డబ్ల్యూ అనే అక్షరంతో వేర్ హు అని వస్తాయో తెలుగులో ఏ అనే అక్షరంతో ఎవడు ఏమిటి ఎక్కడ అని వస్తాయో అలా సంస్కృతంలో ప్రశ్నలన్నీ కకారంతో వస్తాయి కౌ 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 అని అడుస్తుంటే కౌముది అనేటువంటిది వ్యాకరణ గ్రంథం సంస్కృతంలో తా ఆతంగ్ అనే రెండు ప్రత్యాలు వస్తాయి అని అది అడుగుతుంటే ఆ కోకిలట తుహి తుహి అని అంటుందట తుహ్యోస్తాతంగ్ శిష్యన్యతర శ్యామ్ అనేటువంటి ఒక సూత్రాన్ని వ్యాకరణ చర్చను అందులో తీసుకొచ్చి కోకి కాకి కోకి కాకి రెండు మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పాడు ఆ మహాన్ భావుడు అంటే కవి రవిగాంచునిచో కవిగాంచునే కదా అంటే ఇది ఆ తరువాత వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరా ఎంత బాగా చెప్తాడంటే మన్మధుడు అనేటువంటి ఒక శిశువు జన్మిస్తే వసంత ఋతు అనేటువంటి మంత్రసాన్ని కోయడానికి తెచ్చుకున్న చిన్న కత్తిలా వచ్చిందట మోదుగు మొగ్గ వసంత ఋతువులో ఎంత అద్భుతమైన దృష్టి అండి వస్తువు సృష్టి ఎలా ఉందో ఆ సృష్టిలో సౌందర్యాన్ని చేరుకోగలిగే దృష్టిని సమాజానికి అలవాటు చేసినటువంటి వాళ్ళు కవులు అలాగే అష్టదిగ్గజాల్లో మనకి చమత్కారి అనేటువంటి తెనాలి రామకృష్ణుడు పువ్వు దేనియదడిసిన మావిచిగురు మీద నంటి చరించు తుమ్మెద తలిర్చు సమయ మగుటయు ఈ సమరిమరుడు తృప్పువోదో మునీలంపుతునక ఎనగ ఈ కల్పన ఏంటంటే మావిచిగురు ఉందట ఆ మావిచిగురు మీద ఒక పువ్వు తేనె పడింది పాపం తుమ్మిద నల్లగా ఉంటుంది కదండి ఆ తేనె త్రాగాలి అంటే ఉన్న సమస్య ఏంటంటే అది పువ్వులో ఉంటేనే త్రాగలదు తప్ప బయటకు వస్తే త్రాగలేదు అందుకని మావిచిగురు మీద పడిన తేనెను ఎలా త్రాగాలి అని దాని మీద తిరుగుతూ ఉంది నల్లగా తుమ్మిద ఎర్రగా ఉన్నది ఏంటి అంటే మావిచిగురు ఇది ఆ తేనె నాకడం కోసం తుమ్మిద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎట్లా ఉందంటే మరుడు అంటే మన్మధుడు ఈ లోకం మీద జనుల మీద తన దాడి చేయడానికి తన యుద్ధం ప్రకటించడానికి ఒక మావిచిగురు అనేటువంటి కత్తికి పదును పెడుతున్న నల్ల రాయిలా ఉంది మీద అంటాడు అది ఏం వేసి కత్తికి పదును పెట్టాలి దాని తృప్పు పోదు రుము అంటాడు తుప్పు వదిలిచేటట్టుగా నెయ్యి చినుకు వేసి నల్ల రాయితో కత్తికి పదును పెట్టడం అనే ఒక అద్భుతమైన ప్రక్రియని వసంత ఋతువులో మన్మధుడు మన మీదకి దాడి చేయడానికి తన కత్తి పదును చేసుకుంటున్నాడు అనేటువంటి అద్భుతమైనటువంటి చమత్కార కల్పన తెనాలి రామకృష్ణుడిది ఇంకా మరొక విషయం ఆధునిక ఏం తీసుకోలేదండి మహానుభావుడు కాళిదాసు ఋతు సంహారం రాస్తే ఆధునికుల్లో రుతుచక్రము అనేటువంటిది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాస్తే సి నారాయణ రెడ్డి గారు ఋతు ఋతుచక్రం రాస్తే వారు ఋతుఘోష రాశారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆధునిక కవులు చిన్న చిన్న కవులు కవి సమ్మేళనాల్లో రాసిన చిన్న చిన్న పద్యాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి భావజాలం ఉంటుంది ఎలా అంటే కొమ్మల దేహవల్లికల కోకల రీతిని జీర్ణపర్ణముల్ నెమ్మది జారవైచినవి నిర్భరయౌ వన యౌవనమ్మునన్ నిర్భరయ వన యౌనం మునన్ రమ్ము వసంత మాధవుడ లాలన చేయగ పల్లవింతలన్ కొమ్మల నేలు కొమ్మను అంటే గురించి రాయాలి అంటే మామూలుగా తెలవని వాళ్ళు కూడా ఆ ప్రకృతిని చూడగానే పులకించి పోయి రాస్తూనే ఉంటారు కొమ్మలు అంటే స్త్రీలు అని అర్థం కూడా ఉంది అమ్మా ఇందులో అది అద్భుతమైనటువంటి చమత్కారం రామదేవి గారు ఇప్పుడు అంటే ఉగాది నాడు పచ్చడి ఒక్కటే కాదు కదా అభ్యంగన స్నానం నుంచి అన్నీ అన్నీ కొంచెం అంటే పర్వదినం అనగానే మనం కొన్ని పాటిస్తూ ఉంటాం కదా సంప్రదాయాలు వాటి వెనుక ఉన్న ఆరోగ్యకరమైన విషయాల గురించి చెప్పండి ఉగాది పండగే కాదు ఏ పండుగ కానీ ఏ పర్వదినానికైనా కానీ అభ్యంగన స్నానం అంటే ఒకటి చెప్పారు ఏంటంటే సీజనల్గా అభ్యంగన స్నానం అనేది చెయ్యాలి అంటే నూనె ఒంటికి రాసుకుని నలుగు పెట్టుకుని తలస్నానం చెయ్యాలి అలాగే తలకి నూనె స్నానానికి ముందు తలకి కొంచెం నూనె అద్ది స్నానం చేయాలన్నది ఫస్ట్ నుంచి వస్తున్నది ఈ యొక్క అభ్యంగన స్నానం చేస్తాము మనం ఒంటి మీద ఉండే మలి మలినాలు పోతాయి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది అలాగే మన మేధస్సు బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనకి ఒళ్ళు నలుగు పెట్టి మనకి ఆ యొక్క తల మీద నూనె బట్టు వేస్తామో అప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ మేధ్యం బుర్ర నుంచి పైనుంచి కిందకి ఆ యొక్క నరాలన్నిటి కూడా సక్రమైన పద్ధతిలో రక్త ప్రసరణ జరుగుతుంది సో దానికి వీళ్ళు అలాగే ఈ స్నేహ స్వేదాలను కూడా వైద్యంలో చెప్పడం జరిగింది అంటే ఇది దానికి ఒక పద్ధతిగా కూడా మనం అనుకోవచ్చు అభ్యంగన స్నానం తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి ఇదంతా శుచి శుభ్రానికి సంకేతాలు అదేవిధంగా ఈ పచ్చడి తినడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అది ఇది కాకుండా ఏంటంటే మనం ప్రకృతికి దూరం కాకూడదు ఎందుకంటే ఈ యొక్క పండగ విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క పండు ప్రతి ఒక్క కాయ అంటే ఇక్కడ ఒక్కొక్క ని మనం చూస్తూ ఉంటే ఒక పిన్నెని తీసుకొచ్చారు ఒక పండుని తీసుకొచ్చారు ఒక పువ్వుని తీసుకొచ్చారు ఒక ఏంటి బెల్ల బెల్లం తయారైంది మన చెట్టుకుల నుంచి అంటే వేళ్ళని తీసుకొచ్చారు అంటే ఏ చెట్టుకి పంచాంగాలు ఉన్నాయో పంచాంగాలను తీసుకొచ్చారు సో ఈ పంచాంగాల్ని మనం వాడుకోవాలి సమృద్ధిగా అంటే మనం ప్రకృతికి దగ్గర అవ్వాలి అంటే పృథ్వీ వాయు ఆకాశాల్లో మన శరీరం పృథ్వీభూతమైంది మన భూమిలో మనం కలిసిపోతాం భూమి నుంచి మనకు అన్ని వస్తున్నాయి కాబట్టి దీనిని మనం సక్రమంగా వాడుకుని సక్రమంగా దానికి దగ్గర అవుతేనే మనకి సమృద్ధి అంతా జరుగుతుంది అది దాని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఒక వేప చెట్టు నాటాలి ఇవాళ ఇంటికి ఒక వేప చెట్టు ఉండాలి ఎందుకంటే వేప చెట్టు ఈ యొక్క పొల్యూషన్ అంతా ఆపుతుంది ఈ వేప చెట్టు వల్ల మనకి అది చెట్టు పెరుగుతుంది అది మనకి హాని చేయదు సో దాని నుంచి వచ్చే ఏవైతే వాయువు ఏదైతే ఉంటుంది ఎందుకంటే అందులో సల్ఫర్ అలాగే దాంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అందులో ఉపయోగకరమైన చాలా సో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఒక వేప చెట్టు కూడా లేదు అంటే వాళ్ళు మతం అనే పేరు చెప్పి మొత్తం శరీర ఆరోగ్య శాస్త్రాన్ని ధర్మం అనే పేరు చెప్పి నైతిక శాస్త్రాన్ని అంటే ఎథిక్స్ మోరల్స్ ఇవన్నీ కూడా ఒక పండగ అనే పేరు చెప్పి మనల్ని కాపాడటం కోసం మన పూర్వీకులు మన ఋషులు ఎవరైతే ఉన్నారో మహాపురుషులు వాళ్ళు ఏర్పాటు చేశారమ్మ ఈ రోజున అంటే ఉగాది రోజున ఎలా ఉంటే మనం సంవత్సరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటాం ఉగాది అన్నది ఫస్ట్ మనం ముందుగా వస్తుంది మొట్టమొదటి రోజు రోజు కాబట్టి ఈ రోజు మనం సరైన ఆహారం తీసుకోవడము సరైన పద్ధతిలో మనం నిద్రపోవడము సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం ఎందువలన అంటే ఇవాళ రోగాలన్నీ కూడా మనస్సు వల్ల వస్తున్నాయి బుద్ధి వల్ల వస్తున్నాయి అనవసరంగా ఆలోచిస్తున్నాం మనం ఎక్కువ పనులు చేసుకుంటున్నాం మనం శరీరానికి ఏ విధమైన వ్యాయామం ఇవ్వట్లేదు సో దీనివల్ల వస్తున్నాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అంటే ఆహారం అనేసరికి మన మనం ఇప్పుడు మనం మన తెలుగుదేశంలో అవనండి లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకునే దాని ప్ర ప్రకారం చూస్తే కనుక చాలా అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి మనం వంటింటి ఆహార పదార్థాలు ప్రతిరోజు ఋతుచర్య అలాగే దినచర్య అనేది ఆయుర్వేదంలో చెప్పారు అంటే మన కింద కూర్చొని భోజనం చేసి ఏవైతే కొన్ని పదార్థాలు మాత్రం తింటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటామో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినాలి ఆ తర్వాత లంచ్ తినాలి ఆ తర్వాత నాలుగు గంటలకు మళ్ళీ తినాలి ఆరు గంటలకు మళ్ళీ తినాలి రాత్రి తినాలి ఇది ఒక ఐదు ఐదు పూటలు భోజనాలు కాదు రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ తింటే కూడా సరిపోతుంది అది కూడా అన్ని షడ్రసోపెతమని అన్ని ఆహార పదార్థాలు అందులో కలిసి ఉండేటట్టు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అందులో వీళ్ళకి ఈ యొక్క మనకి ఈ మన సీజన్స్ ఏంటంటే ఆరు ఋతువులు ఉన్నాయి మనకి వేరే దేశాల్లో చూస్తే వేరే ప్రదేశాల్లో చూస్తే కనుక ఆరు ఋతువులు రాకపోవచ్చు మన మన ఆంధ్రదేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలం ఈ యొక్క ఆహార పదార్థాలు ఎప్పుడైతే ఈ ఈ సమతులమైన ఆహారం తీసుకొచ్చు అది కూడా మన చేతుల ఎందువలనంటే త్రిదోషాలు అనేవి ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటాయి అవి ఆహారం ద్వారా అవ్వచ్చు మనస్సు ద్వారా వచ్చు ఇంద్రియాల ద్వారా అవ్వచ్చు వీటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే ముందుగా మనకు ఆహారమే ముఖ్యం ఇప్పుడు గారు చెప్పారు కదమ్మా వారు వైద్యులు కాబట్టి వైద్య శాస్త్ర ప్రకారం చెప్పారు ఇప్పుడు పండగ నాడు మన వాళ్ళు ఏం చెప్పారంటే పాయసం తినండి రా అని చెప్పారు కదమ్మా అవునండి పండగ నాడు ప్రతి ఇంట్లో పాయసం చేస్తారు నిజానికి ప్రతిరోజు పాయసం తినాలమ్మా ఆవు పాలతో చేసినటువంటి పాయసం కనుక తిన్నట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళకి అల్సర్స్ రావు క్యాన్సర్స్ క్యాన్సర్ కానీ ఇతర ఎటువంటి రోగాలు రావు ఉదయం ఉదయం సూర్యోదయం కాకముందు శివార్చన చేసుకొని పంచామృతం తీసుకోవాలి పంచామృతం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏ జబ్బులు రావమ్మా అందులో అంత శక్తి ఉంది అంటే వాళ్ళ మతం అనే పేరుతో ధర్మం అనే పేరుతో దైవారాధన అనే పేరుతో చెప్పింది ఆరోగ్య శాస్త్రమే అలాగే ఆ రోజున మధ్యాహ్నం పూట అంటే ఉగాది నాడు వ్యాపిన సరే గారెల్దేనని రా అన్నారు గారెల్ మినుముంది మినుము ధాతుపుష్టిని కలగజేస్తుంది శివప్రసాద్ గారు మరి ఈ రోజు ఉగాది రోజున ఎటువంటి ప్రణాళికల్ని రూపొందించుకుంటే సంవత్సరం అంతా చక్కగా హాయిగా ప్రణాళికను రూపొందించుకోవడం అంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు మన మనస్సులో రావాలి సకారాత్మకంగా ఆలోచించాలి నేను ఓడిపోతాను అని అనుకోవద్దు నేను గెలుస్తున్నాను ఫ్రమ్ బెటర్ టు బెస్ట్ ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అని నేను అనుకోవద్దు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటూ ఉండాలి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఏదో చిన్న లోపం వచ్చింది ఇంతకంటే ఇంకా ఆరోగ్యంగా ఉండబోతున్నాను అని మనం ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతామో ఏం అంటే అది అవుతామమ్మా ఏం తింటే అది అవుతాం ఏం కంటే అది అవుతాం ఏం వింటే అది అవుతాం కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ఉండాలి అమ్మా అన్ని మంచి ఆలోచన మంచి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని మనలోకి వచ్చేట చూసుకుంటే మొత్తం ఎనర్జీ కదమ్మా ఎనర్జీ నేను ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ విశ్వం అంతా కూడా చైతన్యమే కాబట్టి మనలోకి పాజిటివ్ ఎనర్జీ నే తీసుకున్నప్పుడు నేను మీకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలుగుతాను మనిషి మనిషిగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈనాడు నిద్ర లేవగానే నేను సంకల్పించేది ఏమిటంటే సర్వే జనా సుఖనోభవంతు సర్వే సంతో నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఎవ్వడూ తన కంటి వెంట తడి పెట్టకూడదు అని ఉగాది నాడు నిద్ర లేవగానే ఒక ప్రతిజ్ఞ పోనాల మా ప్రతివాడు కూడా సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి మరి ఉగాది నాడు ఎటువంటి ప్రణాళికల్ని రూపొందించుకోవాలి మనం లేచిన వెంటనే మనసు ఎలా ఉంటుందో రోజంతా దాని ప్రభావం ఉంటుంది అలా సంవత్సర ఆరంభం రోజున ఏ విధంగా ప్రభావం ఉంటుందో అలా సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి ఈ ఉగాది నాడు ఎంత శాతం ఇతరులకు ఆనందాన్ని కలిగించటానికి మనం సమయాన్ని వెచ్చించగలుగుతామో అంత మనకు సంవత్సర కాలంలో అంత శాతం ఆనందాత్మకంగా రూపొందుతుంది మనం ఏది ఇస్తే అది వస్తుంది సూర్యనారాయణమూర్తి గారు మీరు చెప్పండి ఒక సాహితీవేత్తగా మామూలుగా మానవులు ఎటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి ఉగాది రోజున అది సంవత్సరం అంతా ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఇది తెలుగు సంవత్సరాది అది ఆ పదంలోనే తెలుగు అనే పదం ఉంది అది మనకు ప్రాణనాడి దానిని వాళ్ళ జార విడుచుకుంటున్నాను అందుకని మన ఒక మాట ఉంది ఏంటంటే రాత్రి నిద్రలో కలలోన రససమాధి అర్ధరాత్రిని దెయ్యాల ఆవులింత హ్యాపీ ఇయర్ అటంచును పాపి కూత తెలుగు వారికి లేదోకో తెలివి సుంత అని ఒక మాట మనకి కొంచెం తెలివితేటలు రావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మనం ఇంకా చాలా కోల్పోయే ప్రమాదం ఉంది ఈ సంవత్సరమే మనం గత సంవత్సరం జరుపుకున్నాం ప్రపంచ సభలు జరుపుకున్నాం చక్కగా కంకణధారులు అయినాం నా భాషను నా అక్షరాన్ని నేను కాపాడుకుంటాను అనేటువంటి ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి ప్రతి తెలుగు వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఆంగ్ల సంవత్సరానికి వ్రాసినట్లుగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయకుండా నూతన సంవత్సర స్వాగతం అని ప్రతి ముంగిళ్లలోనూ రంగవల్లులు తీర్చిదిద్దండి ఇది ఒకటి ఉగాది పచ్చడి తీసుకునేటువంటి సందర్భంలో అందరం కూడా చక్కగా చేతులకు తోరాలు కట్టుకోండి ఈ సంవత్సరం అంతా నేను తెలుగు భాషలోనే మాట్లాడతాను ఎవరికైనా సరే నా యొక్క ఫోన్ నెంబర్ చెప్పాలి అంటే తెలుగు అంకెలతో చెప్తాను ప్రభుత్వం కూడా దయచేసి ఈ విషయంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి అక్షరాలు జారిపోకుండా తెలుగుదనం మాయమైపోకుండా తెలుగు ధనాన్ని తెలుగు భాషని తెలుగు అక్షరాన్ని తెలుగు ముంగిళ్లను కాపాడుకుందామని ఈ ఉగాది పరమార్థం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి మీరంతా మీ అమూల్యమైన సమయాల్ని వెచ్చించి వచ్చినందుకు గాను ధన్యవాదాలండి చూసారు కదండి ఉగాది పరమార్థం ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం